బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం ఈశాన్య దిశగా పయనిస్తోందని అంచనా వేస్తున్నారు. ఇది తుపానుగా బలపడి ఈ నెల 25న రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనుందని అధికారులు భావిస్తున్నారు. వాయుగుండం తుపాను ముప్పు ఏపీకి తప్పిందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అయితే అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని, గోదావరి జిల్లాలు ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.